నమస్కారం. ఇప్పుడు మీరు ఆపరేషన్, మెయింటెనెన్స్ మరియు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ యూసేజ్ ని హైలైట్ చేస్తున్న ఒక ట్రైనింగ్ ఫిల్మ్ ని చూడబోతున్నారు. ఇండియన్ ఆయిల్లో మేము మీ రక్షణకు అత్యున్నత ప్రాధాన్యతను ఇస్తున్నాం. మీ శ్రేయస్సు కొరకు మేము అహర్నిశలు పాటుపడుతున్నాం. అయితే మీరు క్రియాశీలకంగా పాల్గొనకపోతే మా ప్రయత్నం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అందుకే మేము మిమ్మల్ని రక్షణను వివరించే ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా చూడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. కార్యాలయ భద్రత ఆవశ్యకత గురించి ఎప్పుడూ గట్టిగా వివరించరు. కార్యాలయంలో సంభవించే తీవ్ర గాయాలు కుటుంబాలు, స్నేహితులు, ఆఖరికి సహోద్యోగుల జీవితాలను కూడా మార్చివేస్తాయి. అన్ని భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉన్నప్పటికీ కూడా మానవ తప్పిదాల వల్ల ఏదైనా జరగవచ్చు. అటువంటి పొరపాట్ల వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అవేమిటంటే విద్యుదాఘాతం, అగ్ని ప్రమాదం లేదా కోల్డ్ బర్న్, భారీ వాహనాలు ఢీకొట్టడం, పైన నుండి వస్తువులు పడిపోవడం, ప్రమాదకరమైన రసాయనాల బారిన పడటం, ఇంకా ఎన్నో ఇతర దుర్ఘటనలు. అటువంటి సందర్భాలలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అంటే వ్యక్తిగత రక్షణ పరికరాలను సాధారణంగా పీపీఈ అంటారు. అవి తీవ్ర గాయాల నుండి మిమ్మల్ని కాపాడగలవు. వ్యక్తిగత రక్షణ పరికరాలు అంటే రక్షణ దుస్తులు, హెల్మెట్స్, గాగుల్స్, ఇతర దుస్తులు, గాయం లేదా ఇన్ఫెక్షన్ నుండి రక్షణ ఇచ్చేందుకు రూపొందించిన పరికరాలు. మన పరిసరాలను రెండు తరగతులుగా వర్గీకరించారు. ఒకటి అన్లైసెన్స్డ్ ఏరియా లేదా నాన్ హజారడస్ ఏరియా. ఇందులో అడ్మిన్ బ్లాక్, క్యాంటీన్, ఎస్ఎన్డి బ్లాక్ మరియు స్టోర్ ఉంటాయి. మరొకటి లైసెన్స్డ్ ఏరియా లేదా హజారడస్ ఏరియా. వీటిల్లో ట్యాంక్ లారీ ఫిల్లింగ్ షెడ్, ప్రోడక్ట్ పంప్ హౌస్, ప్రోడక్ట్ స్టోరేజ్ ఏరియా ఉంటాయి. మీరు ప్లాంట్ ఆమోదిత ప్రదేశంలో ఉన్నప్పుడు లేదా ఆమోదం లేని ప్రదేశంలో ఏ ఇతర రోజువారీ పనులు చేస్తున్నప్పుడు పీపీఈ ఉపయోగించడం తప్పనిసరి. చాలాసార్లు ఉద్యోగులు అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలకు కట్టుబడి ఉండరు. ఎందుకంటే వారు వాటిని వేసుకోవడానికి న్యూసెన్స్గా అనుభూతి చెందుతారు. అవి పనిలో లక్ష్యాన్ని నెమ్మదింపచేస్తుందని అనుకుంటారు. అటువంటి ఉదాసీనత మిమ్మల్ని పెద్ద ప్రమాదంలో పడేస్తుంది. మీకు సరైన పరిమాణంలో చక్కగా ఇమడకపోతే పీపీఈ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉపయోగించడానికి ముందు పీపీఈలను ఏవైనా లోపాలు ఉన్నాయా అని బాగా తనిఖీ చేయాలి. పట్టీలు, కొక్కెలు, ఇతర ఉపకరణాలు పనిచేసే స్థితిలో ఉండాలి. ఏవైనా దెబ్బతిన్న సంకేతాలు ఉంటే అటువంటి పీపీఈలను ఉపయోగించకూడదు. మరీ ముఖ్యంగా పీపీఈ దాన్ని రూపొందించిన విధంగా ఉపయోగించినప్పుడే సమర్థవంతంగా ఉంటాయి. ప్రతి పీపీఈ దేని నుండి రక్షణ కల్పిస్తుందో, దేని నుండి రక్షణ కల్పించదో, ఎక్కడ దాన్ని ఉపయోగించాలో తెలుసుకోవటం ముఖ్యం. మీ పని లక్షణాన్ని బట్టి ఆమోదించిన ప్రమాణాలతో తగిన పీపీఈలను ఉపయోగించేలా చూసుకోవాలి. ఈ విషయంలో మా సైట్ సూపర్వైజర్ మీకు గైడ్ చేస్తారు. ముందుగా రకరకాల వ్యక్తిగత రక్షణ పరికరాలను చూడండి. అవి మీకు లైసెన్స్డ్ ఏరియాలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవటానికి అవసరం కావచ్చు. సేఫ్టీ హెల్మెట్. ఇది మిమ్మల్ని తీవ్రమైన తలగాయాల నుండి కాపాడుతుంది. తగిన డిప్ప పరిమాణం ఉన్న హెల్మెట్ ఉపయోగించాలి. సరిగ్గా పట్టేలా బిగుతు పట్టి ఉండాలి. వాడుకోవటానికి ముందు షెల్, గెడ్డం పట్టి, క్రాడల్ వంటి ఉపకరణాలు సరిగ్గా ఉన్నాయా అని తనిఖీ చేసుకోవాలి. దెబ్బతినకుండా, పగుళ్లు లేకుండా చూసుకోవాలి. హెల్మెట్ శుభ్రపరిచేందుకు రసాయనాలను ఉపయోగించకూడదు. వాటికి బదులు నీళ్లు, తేలికపాటి డిటర్జెంట్ని ఉపయోగించాలి. ఏవైనా పగుళ్ళు, డామేజ్, ఎక్కువ గుడ్డ ఉంటే ఆ రక్షణ హెల్మెట్ను పారవేయాలి. ప్రయోగశాలలో విఫలమైనవి లేదా తయారీదారు సిఫార్సు చేసినవి తిరస్కరించాలి.
సేఫ్టీ షూస్. జారుడుగా ఉన్న ఫ్లోర్స్ పదునైన నేల మీద పడి ఉన్న భారీ వస్తువుల నుండి రక్షణకు ఉపయోగపడతాయి. వేసుకోవడానికి ముందు కుట్లులోనూ సోల్లోనూ ఏమైనా డామేజెస్ అసంపూర్ణమైనవి ఏవైనా ఉంటే బాగా తనిఖీ చేయాలి. నిర్మాణ ప్రదేశాల్లో పనిచేస్తున్నప్పుడు మెటాలిక్ ఇన్సోల్స్ ఉన్న సేఫ్టీ షూస్ ని ఉపయోగించాలి. సేఫ్టీ షూస్ ని మొదటిసారి ఉపయోగించిన తేదీ నుండి 1 సంవత్సరం తర్వాత లేదా పగళ్లు సంకేతాలు కనిపించినప్పుడు, డామేజ్ అయినప్పుడు, వేసుకునేవి పెద్దవైనప్పుడు లేదా తయారీదారు సిఫారసు చేస్తే వాటిని తీసివేయాలి. గాగుల్స్. ప్రమాదకరమైన ద్రవాలు, మంటలు, దుమ్ము, కణాల నుండి ఇవి మీ కళ్లకు రక్షణనిస్తాయి. గాగుల్స్ ని పెట్టుకున్నప్పుడు సరిగ్గా ఫిట్ అయ్యేందుకు పట్టీని బిగుతుగా పెట్టుకోవాలి. పెట్టుకోవడానికి ముందు ఫ్రేమ్, లెన్స్, హెడ్ బ్యాండ్ దెబ్బతిన్నదా అని తనిఖీ చేసుకోవాలి. ఉపయోగించిన తర్వాత నీళ్లతో రెండు వైపులా ఉన్న లెన్స్ ని శుభ్రం చేసుకోవాలి, పొడిగా తుడుచుకోవాలి. గాగుల్స్ ని మొదటిసారి ఉపయోగించిన తేదీ నుండి 1 సంవత్సరం తర్వాత లేదా పగుళ్లు సంకేతాలు కనిపించినప్పుడు, డామేజ్ అయినప్పుడు, వేసుకునేవి పెద్దవైనప్పుడు లేదా తయారీదారు సిఫార్సు చేస్తే వాటిని తీసేయాలి. ఇయర్ మఫ్ మరియు ఇయర్ ప్లగ్స్. విపరీతమైన శబ్దాల నుండి ఇవి మీ చెవులకు రక్షణను ఇస్తాయి. ఉపయోగించడానికి ముందు మఫ్స్లో ఏవైనా పగుళ్ళు లేదా రంధ్రాలు ఉన్నాయేమో తనిఖీ చేయాలి. పట్టి ఉంచే హెడ్ బ్యాండ్స్లో టెన్షన్ ఉండేలా చూసుకోవాలి. ఉపయోగించిన తర్వాత మఫ్స్ని యాంటీసెప్టిక్ ద్రవంలో ముంచి దూదితో శుభ్రం చేసుకోవాలి. ఉపయోగించిన తర్వాత ఇయర్ ప్లగ్స్ ని సరిగ్గా డిస్పోజ్ చేయాలి. ఇయర్మఫ్స్లో పగుళ్ల సంకేతాలు కనిపించినప్పుడు, డామేజ్ అయినప్పుడు, వేసుకునేవి పెద్దవైనప్పుడు లేదా తయారీదారు సిఫార్సు చేస్తే వాటిని తీసివేయాలి. ఫైర్ ప్రాక్సిమిటీ సూట్. ఇది మంటలు ఎక్కువ ఉష్ణోగ్రత నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఉపయోగించడానికి ముందు ఏవైనా చినుగులు లేదా కుట్లు ఊడాయా అని ఫ్యాబ్రిక్ ని తనిఖీ చేయాలి. సూట్ ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ప్రతి ఒక్కరికి తెలిసిన చోటు దాన్ని ఉంచాలి. అప్పుడే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. ఎలక్ట్రికల్ హ్యాండ్ గ్లౌస్. ఇవి విద్యుత్ ఘాతం నుండి మిమ్మల్ని కాపాడతాయి. ఏవైనా లోపాలు, అసమానతలు ఉన్నాయేమోనని వాడడానికి ముందు తనిఖీ చేసుకోవాలి. చేసే పనికి తగిన చేతి తొడుగులను ఎంచుకోవాలి. ఆ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఎలక్ట్రికల్ హ్యాండ్ గ్లౌస్ కు 6 నెలలకు ఒకసారి పునఃపరీక్ష చేయాలి. పగుళ్ల సంకేతాలు కనిపించినప్పుడు, డామేజ్ అయినప్పుడు, వేసుకునేవి పెద్దవైనప్పుడు లేదా తయారీదారు సిఫార్సు చేస్తే వాటిని తీసివేయాలి. నైట్రైల్ గ్లౌస్ EN-388 అండ్ EN-374 గీతలు, కోతలు, రాపిడి మరియు పంచర్ నుండి రక్షణ ఇస్తుంది. ఇవి ఎలక్ట్రికల్ ఫ్లాష్, వెల్డింగ్ స్పార్క్, హీట్ రేడియేషన్ వంటి ప్రమాదాల నుండి రక్షణ ఇవ్వవని మీరు గుర్తుంచుకోవాలి. నైట్రైల్ గ్లౌస్ లో పగుళ్ల సంకేతాలు కనిపించినప్పుడు, డామేజ్ అయినప్పుడు, వేసుకునేవి పెద్దవైనప్పుడు లేదా తయారీదారు సిఫార్సు చేస్తే వాటిని డిస్పోజ్ చేసేయాలి. గ్లౌస్ మీద రసాయనాలు పడితే 8 గంటల్లోపు ప్రమాదకరమైన వస్తువులను పడవేసే వేస్ట్ బిన్ లో వాటిని డిస్పోజ్ చేయాలి. ఇండస్ట్రియల్ సేఫ్టీ గ్లౌస్ IS-6994. సాధారణ వస్తువులతో పనులు చేస్తున్నప్పుడు ఏర్పడే గీతలు, గాయాలు లోతైన గాయాల నుండి రక్షణ కల్పిస్తాయి. ఈ గ్లౌస్ ఎలక్ట్రికల్ ఫ్లాష్, వెల్డింగ్ స్పార్క్, హీట్ రేడియేషన్ వంటి ప్రమాదాల నుండి రక్షణ ఇవ్వవని మీరు గుర్తుంచుకోవాలి. ఇండస్ట్రియల్ సేఫ్టీ గ్లౌస్ లో పగుళ్ల సంకేతాలు కనిపించినప్పుడు, డామేజ్ అయినప్పుడు, వేసుకునేవి పెద్దవైనప్పుడు లేదా తయారీదారు సిఫార్సు చేస్తే వాటిని డిస్పోజ్ చేయాలి. గ్లౌస్ మీద రసాయనాలు పడితే 8 గంటల్లోపు ప్రమాదకరమైన వస్తువులను పడవేసే వేస్ట్ బిన్ లో వాటిని డిస్పోజ్ చేసేయాలి. లో టెంపరేచర్ హ్యాండ్ గ్లౌస్. చలిగాయాల నుండి ఇవి రక్షణ ఇస్తాయి. లో టెంపరేచర్ హ్యాండ్ గ్లౌస్ లో పగుళ్ల సంకేతాలు కనిపించినప్పుడు, డామేజ్ అయినప్పుడు, వేసుకునేవి పెద్దవైనప్పుడు లేదా తయారీదారు సిఫార్సు చేస్తే వాటిని డిస్పోజ్ చేసేయాలి. లో టెంపరేచర్ సూట్.
మీ శరీరానికి ఎల్పిజి తగలడం వల్ల కలిగే చలిగాయాల నుండి మీ మొత్తం శరీరాన్ని రక్షించే ప్రాథమిక పని చేస్తుంది లో టెంపరేచర్ సూట్. ఈ సూట్ ని తగిన పెట్టెలో పెట్టి చల్లని పొడి చోట పెట్టాలి. ఆ ప్రదేశాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా స్పష్టంగా మార్క్ చేయాలి. సూట్ ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. అప్పుడే అత్యవసర సమయాల్లో కాలయాపన లేకుండా ఎవరైనా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఫాల్ అరెస్టర్ లేదా ఫుల్ బాడీ హార్నెస్ మీరు ఎత్తుల్లో పనిచేస్తున్నప్పుడు మీకు రక్షణ ఇస్తుంది. ఫుల్ బాడీ హార్నెస్ ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. పట్టీలు, బక్కల్స్, హూక్స్ వంటి రకరకాల పగ్గం ఉపకరణాలను చూసి తనిఖీ చేయాలి. లోపాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. హార్నెస్ ని దాని వెనుక ఉన్న డీ రింగ్ తో పట్టుకోవాలి. దాని పట్టీలు వాటి చోట్లో పడేలా మెల్లగా ఊపాలి. బక్కల్స్ పెట్టకుండా ఉన్నాయా అని చూసుకోవాలి. వెస్ట్ లాగా హార్నెస్ ని మీ భుజం చుట్టూ వేసుకోవాలి. మీ వీపు వెనుక మధ్యలో డీరింగ్ ఉండేలా చూసుకోవాలి, అంటే మీ భుజాల మధ్యలో. కాలి పట్టీని లాగి బకిల్స్ ని కలిపి పెట్టుకోవాలి. మొత్తం పట్టీలను ఒక చోటులో పెట్టిన తరువాత బకిల్ వేసి గట్టిగా కట్టుకోవాలి. పట్టీలను లాగి పూర్తిగా కదలికకు అనుమతిస్తుందా అని చూసుకోవాలి. ఉపయోగించిన తరువాత యాంటీసెప్టిక్ సోప్ మిశ్రమంతో శుభ్రపరచాలి. దాన్ని భద్రపరచడానికి ముందు గాలి వచ్చే చోట ఆరేందుకు వదిలేయాలి. సెల్ఫ్ కంటైన్డ్ ఎయిర్ బ్రీతింగ్ అపారటస్ శ్వాస పీల్చుకునేందుకు ఆక్సిజన్ నిరాటకంగా సరఫరా అవుతుందా అని చూసుకోవాలి. స్కాబాని ఉపయోగించే పద్ధతిని గమనించండి. ఉపయోగించడానికి ముందు దుమ్ము, కీటకాలు లేదా ఏ ఫంగల్ పెరగట్లేదని నిర్ధారించుకునేందుకు ఫేస్ మాస్క్ ని తనిఖీ చేయాలి. ఫేస్ మాస్క్ తో ట్యూబ్ ని అనుసంధానించాలి. గాలి పీడనాన్ని పరీక్షించాలి. పీడనం సామర్థ్యంలో కనీసం 80% ఉండాలి. సిలిండర్ ని మీ వెనుక ఉంచుకోవాలి. వెనుక పలక వాల్వ్ కింద వైపుకి ఉండేలా చూసుకోవాలి. నడుము చుట్టూ బెల్ట్ స్ట్రాప్ ని గట్టిగా కట్టుకోవాలి. సిలిండర్ వాల్వ్ ని తెరిచి ఫేస్ మాస్క్ ని మీ మొహానికి దగ్గరగా నెమ్మదిగా లాగి గాలి సరఫరాని తనిఖీ చేయాలి. స్ట్రాప్స్ ని గట్టిగా కట్టి ఫేస్ మాస్క్ ని బిగించుకోవాలి. సిలిండర్ పీడనం 20% తగ్గినప్పుడు వార్నింగ్ అలారం మోగుతుంది. మీరు దాన్ని విన్నప్పుడు వెంటనే పనిచేస్తున్న ప్రదేశం నుండి బయటికి వచ్చేయాలి. సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్న తరువాతే మాస్క్ తొలగించాలి. ఎయిర్లైన్ బ్రీతింగ్ అపారటస్ సెట్. ఈ పరికరంలో సిలిండర్ ని ఉపయోగించేవారు స్థిరమైన లేదా తొలగించబడే అసెంబ్లీని తొలగించి బయట నుండి అమర్చవచ్చు. పనిచేసే సిద్ధాంతం స్కాబా లాంటిదే. ఎమర్జెన్సీ ఎస్కేప్ బ్రీతింగ్ అపారటస్ సెట్. ఈ పరికరాన్ని ప్రమాదకరమైన లేదా పొగ వాతావరణం వల్ల శ్వాస పీల్చుకోవడం కష్టమైనప్పుడు లేదా ఆపద వచ్చినప్పుడు ఉపయోగించవచ్చు. దీన్ని 15 నిమిషాల పాటు శ్వాస అందించేలా రూపొందించారు. ఈ పరికరం శుభ్రంగా ఉండాలి. వేసుకోవడానికి అనువుగా దుమ్ము, కీటకాలు లేదా లోపల ఎటువంటి బూజు లేకుండా ఉంటే మంచిది. దీన్ని శుభ్రమైన పొడి ప్రదేశంలో ఉంచాలి. వీలైతే పాలిబ్యాగ్, బాక్స్ లేదా గాలి దూరని కంటైనర్ అయితే మంచిది. హానికారక కాలుష్యాల బారిన పడకుండా ఎక్కువ తేమ, వేడి, చల్లదనం, ఎండ మరియు తుప్పు పట్టించే వాటికి దూరంగా ఈ పరికరాన్ని దాచాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎస్కేప్ బ్రీతింగ్ అపారటస్ సెట్ ని ఎలా ఉపయోగించాలో చూడండి. అపారటస్ ని మెడకు తగిలించుకోవాలి. ఆక్సిజన్ సరఫరా కోసం సిలిండర్ వాల్వ్ క్లిప్ ని లాగి తెరవాలి. చేతులతో నెక్ సీల్ ని లాగాలి. వేలిగోర్లు నెక్ సీల్ కి తగలడం లేదా అవి తగిలి చినగకుండా చూసుకోవాలి. ముందున్న ట్రాన్స్పరెంట్ విండో మీద హుడ్ వేయాలి. మాస్క్ వేసుకున్నప్పుడు గాలి సరఫరా నిరాటకంగా వస్తున్నదా అని నిర్ధారించుకోవాలి.
సిలిండర్ పీడనం 10 bar కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హుడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. హెచ్చరిక అలారం మోగుతుంది. మీరిది విన్నప్పుడు పనిచేస్తున్న ప్రదేశం నుండి తక్షణమే బయటికి వెళ్లిపోవాలి. సురక్షితమైన చోటికి చేరుకున్న తరువాత మాత్రమే మాస్క్ ని తొలగించాలి. ప్లాంట్లో ఈ పనులు చేస్తున్నప్పుడు మీరు ఉపయోగించాల్సిన వివిధ రకాల పీపీఈలను ఇప్పుడు చూద్దాం. ట్యాంక్ లారీ ఫిల్లింగ్ షెడ్లో పనిచేస్తూ మీకు సంబంధించిన ట్యాంక్ ట్రక్స్ ని నింపేటప్పుడు మీరు సేఫ్టీ హెల్మెట్స్, సేఫ్టీ షూస్, గ్లౌస్, షాక్ అబ్జర్బర్స్ ఉన్న ఫుల్ బాడీ సేఫ్టీ హార్నెస్, రీస్ట్రెయిన్ ల్యాన్యార్డ్ని, స్ప్లాష్ ప్రూఫ్ గ్లాసెస్ ని పెట్టుకోవాలి. ట్యాంక్ ఫామ్ ప్రదేశంలో పనిచేస్తూ ట్యాంక్ ఫామ్ ఏరియాలో కొలతలు, వాల్వ్ మార్చే పనులు చేస్తున్నప్పుడు మీరు సేఫ్టీ షూస్, సేఫ్టీ హెల్మెట్, ఇంకా గ్లౌస్ వేసుకోవాలి. ఎల్పిజి ఫిల్లింగ్ షెడ్లో పనిచేస్తూ ఎల్పిజి సిలిండర్స్తో వ్యవహరిస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా సేఫ్టీ షూస్ వేసుకోవాలి, సేఫ్టీ హెల్మెట్స్, ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి. ఎల్పిజి కారి చేతుల మీద పడకుండా మీరు రక్షణగా తక్కువ ఉష్ణోగ్రత గ్లౌస్ కూడా తొడుక్కోవాలి. డీజిల్ జనరేటర్ సెట్ రూమ్లో పనిచేస్తూ డీజీ రూమ్ ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే చోటు కావటం వల్ల మీరు లోపల ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ ఇన్సులేటెడ్ సేఫ్టీ షూ వేసుకోవాలి. మీరు సేఫ్టీ హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. ఉచ్చస్థాయి శబ్దాల నుండి చెవులను కాపాడుకునేందుకు ఇయర్ ప్లగ్స్ లేదా ఇయర్ మఫ్స్ పెట్టుకోవాలి. పిఎంసీసీ రూమ్లో పనిచేస్తూ పిఎంసీసీ రూమ్లో స్విచ్చింగ్ లేదా సప్లై మార్పు లాంటి నిర్వహణ మరియు కార్యకలాపాలు చేస్తున్నప్పుడు మీరు సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ హ్యాండ్ గ్లౌస్, ఎలక్ట్రికలీ ఇన్సులేటెడ్ సేఫ్టీ షూస్ వేసుకోవాలి. ప్రోడక్ట్ పంప్ హౌస్లో ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా మీ సేఫ్టీ షూస్, సేఫ్టీ హెల్మెట్, గ్లౌస్ వేసుకోవాలి. స్ప్లాష్ ప్రూఫ్ గాగుల్స్, ఇంకా ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి. 2 meters ఆ పైన ఎత్తులో పనిచేస్తూ ట్యాంక్ క్లీనింగ్ లేదా ఎలివేటెడ్ ప్లాట్ఫామ్స్ మీద నిర్మాణ పనులు వంటివి చేస్తున్నప్పుడు మీరు సేఫ్టీ షూస్, సేఫ్టీ హెల్మెట్, గ్లౌస్ వేసుకోవాలి. మీరు షాక్ అబ్జర్బర్స్ ఉన్న ఫుల్ బాడీ హార్నెస్ మరియు రెస్ట్రెయిన్ ల్యాన్యార్డ్ని కట్టుకున్నారో లేదో చూసుకోవాలి. వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు మీరు సేఫ్టీ షూస్ వేసుకోవాలి, వెల్డింగ్ గ్లౌస్ తొడుక్కోవాలి, వెల్డింగ్ ఏప్రాన్, వెల్డింగ్ షీల్డ్, సేఫ్టీ హెల్మెట్ పెట్టుకోవాలి. ఇరుకు చోట్లలోకి ప్రవేశిస్తూ పరిమిత ప్రదేశాలలో ట్యాంక్ శుభ్రం చేయటం లాంటి పనులు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా సేఫ్టీ షూస్, సేఫ్టీ హెల్మెట్, గ్లౌస్ వేసుకోవాలి. ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు స్కాబాని ఉపయోగించాలి. ఇంతకు ముందే చెప్పుకున్న వ్యక్తిగత రక్షణ పరికరాలు కాకుండా జాబ్ సేఫ్టీ అనాలిసిస్, జేఎస్ఏ, ఓఐఎస్డి, ఇంకా చట్టబద్ధ ప్రమాణాల గుర్తించిన అవసరాలను బట్టి ఎన్నో ఇతర పనులకు ఉపయోగించాల్సిన అదనపు పీపీఈలు కూడా ఉన్నాయి. మీరు ఈ పాటికి వ్యక్తిగత రక్షణ పరికరాలను సరిగ్గా ఉపయోగించడం ఎంత అవసరమో గ్రహించి ఉంటారని భావిస్తున్నాం. ఇండియన్ ఆయిల్ సంస్థలో ప్రతి ఉద్యోగి రోజూ పనిచేసే చోటు నుండి సురక్షితంగా ఇంటికి వెళ్లాల్సిన వారే అని మేము విశ్వసిస్తున్నాం.
ఈ లక్ష్య సాధనకు మా పరిసరాల లోపాలు మీకు రక్షణ కల్పించేందుకు మా విధానాలలో మరియు సాధనలలో మీ సహకారాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు.